భరతలేని భాగ్యశాలిని ఏదినావాడే బలమని అప్పటి వరకు చూడు తెల్లంగా వెళ్ళారు తండ్రి. ఆ రాజగారింటి కాడ ఏమి జరిగిందో అని ఆ పట్టణంలో ప్రజలోకులు ఒకలా ఇద్దర కులాల పచ్చని జాతిన మంది ఇక అందరకం బంగుళాల ముందగచ్చనా కోతి పిల్లరీదో ఆ తల్లిరో మందికి దండ వల్ల విడుతున్నదో మా బావిని కూడా ఏం జరిగింది ఎందుకు కొరకు వెళ్తాను మా అక్క ఇక దీపానం వేయిద్ద బావా ఓ బాబో కొట్టాలి సందర్భం చేసి కొట్టినారా ఇక దువ్వెట వచ్చిన బావా ఎంత మంది చూడు చంపుడాను రా కప్పు నీ రుద్దు కదా వారి ముఖాలు కింద వీడు పట్టేసుకుంటాను ఇక నువ్వు వచ్చినావు బావా బాగుదచ్చుడు నేర్తా అంటే ఒక్కలందరికి ఇంత నయించో నైట్ పోయాచ్చినారు అక్క బాబా పిడాతమైనట్టు మళ్ళా కుక్కలు దొరుకుతాయి అక్క అదే ఉంది అల్లా మళ్ళా దొరుకుతాయి కుక్కలు ఎక్కడమ్మా అయ్యో మా బావ దగ్గర నేడతాను కుక్కర్ మాయమడి పడుతుంది కుక్కర్ ఫోర్ కూడా మరి అక్క ఎందుకంటే ఇంకేమైనా అచ్చటోళ్ళలో పోయేటోళ్ళలో ఉంటే చెప్పి మధులా చేపిస్తా ఎందుకంటే ఇక భావం లేదు దానం చేద్దాం మురుగు వాసన పడుతున్నాడు అని చెప్పడం కంచు పెంచు ఇము ఇత్తంటే పంచలోహాలతో పెట్టెల తయారు చేసి నా భర్తన కనుక నేను ఆ పెట్టెల పెట్టి మరి కాటనాల గడ్డ పెట్టడు కాదు తన కట్టుకున్న మనమటి గదిలో ఆ బొందలు
అయితే ఉంటారా, ఒకవేళ నా గర్భాలని భయపడగల కొడుకు పుట్టినప్పుడు మాత్రం అనగా చిన్నాడు చిన్న మంది పెరిగి పెద్దవాడు ఆనాడు మాత్రం అనగా అవ్వా ఆ కొడుకు గలి అవ్వా మా తండ్రి అంటే కొడుక మీ తండ్రి తెచ్చిండు రా అని నేను అంట అవ్వా నేను పుట్టి గర్భలేదు కదా మరి నేను కనుక ఏమి అవి ఒక తండ్రి బొక్కలు తీసుకుపోయి కాసి నదిలోన కలిపితే పుణ్యా గాని ఆ కొడుకన్నా నాడు కాదు తమ్ముడు పురానికైనా మరి పనమడగలను నా బొందలు అవి ఆ టంకు పెట్టిన బయట పెట్టి నాకు మీ తండ్రి అని నేను చూపెడితే ఆ పుట్టిన పోయి కాసి నిద్ర కలుపుతాం అందు పురానికైనా బావన పనుడు మందిరంలో పెడదాం తమ్ముడారా ఇంత పెట్టుకుంటారా ఇంత ఇంత సేవాన్ని పెడతారా ఒక్కసప్పుడు చేయలేదు దేవుని పట్ల సాలేదా ఇంత పెడతారా నువ్వు చూసినావా నీ కళ్ళే కనిపిస్తా కదా చూసిన చెప్తారా అయ్యయ్యో మరి నువ్వు ఇత్తడి కంచు పెంచు రాగి బంగారముతోని పెట్టె కూడా వేసినారు అందరూ అప్పటికిప్పటికి అంటారు అయ్యా వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటారు ఒకరు కస్టమర్కి ఏం బాధ చేసుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను నింబోలు మారదు ఏమంటాడు అక్క బాలం అంటే నాకు ధైర్యం వస్తలేదు చెప్పద్దు కానీ తోడ కూర్చుంది కానీ వైద్యుడు నాకు బాధ లోతు గాలు అయితే గుంటలు రిన్నా గుంటలు రిన్నా కానీ మత్తలు పెడతారా అక్క ఎందుకంటే సచిన్ కూడా అచ్చ ఏమంటారు కదా సచిన్ ఇంటి కదా సార్ ఇల్లు కాదు ఉండదు ఉంటే ఇంట్లో తీరు కదా బగ్గ భాష ఇంట్లోకి అవ అచ్చ కూడా ఉంటే ఇంట్లో తీరు అక్క తమ్ముడా మాటకు అర్థమైందిరా నేను పోతాను తమ్ముడా నా పిల్లలు ఏం తీరుతాను నారాకటప్పుడు ఎందుకురా మనసులోకి ఏం గుర్తిందిరా తమ్ముడా మా ఇంట్లో పలుగురు ఉన్నారా ఏమని ఉన్నారా తమ్ముడా మరి బావచ్చిండు నా ఇల్లు సీకట్ అయింది తమ్ముడా నేనేం చేయాలి నా పెట్టుకున్నా బావని లేపెట్టుకుందా అట్లా కాదు తమ్ముడా నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోయి నీ భార్యను శాంతి మంది తమ్ముడా నువ్వు కనుక ఏవి మూడు రోజులు
నాడు రాకున్నా గానీ, ఐదు రోజుల నాడన్నారా, ఐదు రోజుల నాడు రాకున్నా, తొమ్మిది రోజుల నాడన్నారా, పదకొండు రోజుల నాడు నన్ను ముండ మోపు తరతమ్మడా, ఎదుదో గుడ్డిదో మన అవ్వ భూమి మీద బతి ఉంచి అయ్యో నా బిడ్డను ముండ మోపు తరని తల్లి సీతల గలది తెల్లదీర తెల్ల జాకటి అగ ముండగాదులు కట్టుకొని తమ్ముడా నా ఇంటికి అచ్చురా అర్థమైంది కాదే అచ్చిందని కాదు ముక్త ముక్త నా కాలు ముక్కిన మంచిది కానీ ఎందుకు అర్థం అంటారు ముక్క ఉంటా అక్క లేని బాన్సండి సొమ్మంత పెడుతూ కుట్ట అయితే మరి అనాడు మాత్రం అనగా నింబూలు మారాలు ధనా ధన ఎక్కడికి వచ్చిండు అగో నింబూలు నగరు ఏరుకున్నాడమ్మా అయితే బాగా చంపిన కదా చంపవలసింది బుద్ధి పెట్టు మంచి పని చేసి నేను అత్త అంటే మా అక్క ఫానం తరియలేక మూగి ఏడ్చుడాను ఏడు మా అక్క ఏడుతాను మా అక్క ఏడుతాను మొత్తం చూసిన ఏడుతాండి రోగం నవ్వుతా నీకు బాధ్యత తెలుస్తుంది అక్క రమ్మను దిగబోదాం రా పక్కు రాను నేనట ఇక బాగుదచ్చుడు తమ్మి ఇవ్వలేరు నాకు ఇవ్వలేరు కదా నువ్వు వచ్చావు రాజ్యం వేలుకో మరదలు తీసుకొని తులవారం మీద కూర్చుని పెట్టుకోండి అంతా మీ అక్క రమ్మని చూసిన ఏం పాడైంది చెప్పు ఏమో అనుకుంటాను మరి నువ్వు ఇప్పుడు మీ బావ వచ్చిన నువ్వు కురిసే కూర్చొని రాజ్యం వెళ్తావు అవును రాదు భార్య అంటే దొరసాని ఏం చేయాలి తులవారం ఊగాలి నువ్వు అంటుంది నువ్వు అంటుంది కానీ మీ బావ వచ్చింది కాబట్టి నువ్వు రాజ్యం వెళ్తే లోకం ఇవ్వలేమన్నారు మీ అక్క మా ఆడబిడ్డ కళ్ళ ముందట్లే ఉండగా నేను తులవారం ఊగితే దేవన్న పేట నా సౌతులు ఊకుంటారా సాడుమూలు లేని సముద్రం ఏమంటారు
అంటారే. కాదు కాదు కాదు, మీ అక్కని సత్తనే నేను వస్తా. మీ అక్కని చంపాల నువ్వు. ఎవరు? మీ అక్కని చంపాల. పాత దాకి మేరది ఒక్కటే కుట్టు కుట్టింది. పర్వం అంటే 10 మందిల పర్వం పోతుంది. అక్క 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 అనే బాగానే అరలుతుంది, బొరలాడతారు. ఉండవు ఎవరి? మరి నీకున్నది మీ అక్క మీద ప్రేమ, మా అక్క తోడబొచ్చి అక్క అక్కనే చంపనంటారు. మరి మరి మీ అక్కకున్నది ఆ తమ్ముని మీద ప్రేమ? ఆ రోజు మీ బావచ్చి కొడతానే వద్దయ్య, మా తమ్ముడు తెలిసో తెలియక తప్పు చేసిన వద్దయ్య అని ఒక్క మాట అన్నదా? నేను తప్పలే. ఒక్క మాట అన్నదా? అనుకుంటా సాది పెంచి పెద్దగా పెళ్లి చెప్పిస్తాను. మీరు అయ్యా కూడా గట్టిందని నాకు తెలియదు. ఇవా సంపవు కదా, సంప రాలో 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 ఉన్నారు, రాకో పోషకో మెసకో ఉపలకో రాలో రాలో. ఇవా మాయని మంత్రాలు నేర్చుకొని నాగసర్ప ఆధార వ్యక్తి వల్ల భావం కల్పి రాలో రాలో రా. మీ అక్కని చంపదనేది ఊకుంటా. అమ్మోతోడు ఎట్లా చెప్తాడు? మరి ఇప్పుడు ఇప్పుడు పగటి అయింది, ఇక్కడి అక్కడి వారికి వేళ సంతకాలు సంతకాలు ఎవరు వస్తారు? సాకలేశం కట్టుకొని పోయి మీ అక్కని చంపడా. పోతావా పిలువన మంది లోకమారాగు? నేను పోతా. తన వచ్చే వరకు మాత్రం మనక మునుగురు సందల పడతాంది. రవి భాస్కర్ మాత్రం మనకు తల్లి గారు మాని వేయిండు. అప్పటి వరకు మాత్రం మనకు 7 కోట్ల సమయాన అక్క ఇంటి ముందర వేయిండాట. మరి ఆ బిడ్డ బలం ఏమి? భర్త వచ్చిన నాటి నుంచి కంటిదే ధార భూమిదే ధార అవుతాను. అప్పటి వరకు ఆ తమ్ముడు అత్తలేడు, ఆ మదర్ అత్తలేడు. నా తమ్ముడు ఏతో వస్తాడో ఏదైనా వస్తాడో అని ఆ తల్లి చూస్తున్నా. మరి ఎవరయ్యా? మరి వాళ్ళ కింద ఉండేవాడు గుర్రాలు నాపడతానని చేసేవాడు మాల బీసాలడు. తను ఏమన్నాడు? అవ్వా తెలిసి వెళ్తే నీ ప్రాణం పోతే నీ భర్త ప్రాణం ఏంది? నీ గర్భాన కొడుకు పుట్టే తెలియదు, బిడ్డ పుట్టే తెలియదు. ఇద్దరితోనే మీ వంశమే నిర్వంశం అయిపోతుంది అమ్మా. వద్దు బిడ్డ, నీ గుండెరాయి వేసుకున్న భూమి మీద బతకాలను ఉన్నాడు. అంతలా అయితే తన భార్య దాసరి అచ్చమని తన చేతి కింద దాసరి కనిపించాడు. ఎందుకయ్యా? అర్ధరాత్రి వేళ ఆ బిడ్డ కడిపేనొచ్చును కాలేనొచ్చును అవి ఉండవు అని ఆ తల్లి ఏమడి ఉండమని చేసిందా? బిడ్డ ఆకలి తన వచ్చిండు, అతనికి సరైన పెట్టకు ఏడి అన్న పట్టుకొని పోయి అతని వేడంగా వేసిరాపో. మీరు సాగు తాడు తెంపితే ఈ సాగు ఎత్తలేదు. ఏమి ఎత్తలే బాడతావు? మన బాధ చచ్చిపోయినారు, మన దుఃఖంలో మనం ఉన్నాం తల్లి. అలాంటి మాట అనకమ్మా, పట్టుకొని పోయి వేసిరాపో విద్య. నీకు సా
ముఖం ఎవరు ఎడుతున్నాడు కెనమొక్క పోడ ఎడుతున్నావో బలిగుడ్డోడా నీ గుడ్లు తీసుకున్నారా బలిగుడ్లు ఎడుతున్నా ముఖం ఎవరు పాడక నీ సాగులు ఎడితే తని నోట్లన ఉత్సవంత పోతే నువ్వు అన్నే ఉండి ఎడవరు పిల్లా బట్టలు మా దొరసాని బట్టలు నా బట్టలు నీ నెల నెల అయితే నేను లంగ విండకయ్యో పట్టుకోవా నెల రోజులు పట్టుకున్నావే.